నా పేరు వాసు, జనజాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్, మొదటి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా నిర్మితమైన సైరా నరసింహారెడ్డి మూవీ సినిమా ప్రేక్షకులకు లబ్ధి చేకూరే విధంగా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు వినోదపు పన్నును మినహాయించాలని జనజాగరణ సమితి డిమాండ్ చేస్తుంది. ఈ యొక్క సైరా సినిమాకు వినోదపు పన్ను మినహాయించడం వల్ల టికెట్లు ధర తగ్గి భారతమాత దాస్య శృంఖలాలను తెంచడం కోసం దేశం కోసం పోరాడిన తెలుగు వీరుడి పోరాట స్ఫూర్తిని పేద మధ్యతరగతి కుటుంబాలు వీక్షించే అవకాశం ఉంటుంది. ఈ యొక్క టికెట్ల ధరలు అందరికీ అందుబాటులో ఉండడం వల్ల అధిక సంఖ్యలో విద్యార్థి యువత, స్వాతంత్ర సమరయోధుడి సినిమా చూడటం వల్ల వారిలో దేశభక్తి, జాతీయ భావాలను పెంపొందించవచ్చు. గతంలో ఏ విధంగా అయితే టీడీపీ టీఆర్ఎస్ ప్రభుత్వాలు గౌతమిపుత్ర శాతకర్ణి, అదేవిధంగా రుద్రమదేవి సినిమాలకు ఏ విధంగా పన్ను మినహాయింపు ఇచ్చారో అదేవిధంగా సైరా సినిమాకు కూడా ఈ యొక్క తెలుగు రాష్ట్రాలు వినోద పన్ను మినహాయింపు ఇవ్వాలని జనజాగరణ సమితి డిమాండ్ చేస్తుంది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్ గారు, జగన్ గారు ఈ యొక్క చారిత్రక దేశభక్తితో కూడిన సైరా సినిమాకు తప్పనిసరిగా వినోదపు పన్ను మినహాయిస్తారని జనజాగరణ సమితి ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.